కంజర్ల గురుదాస్ రెడ్డి నామధేస్య లలితా నామ్య కోన్నిని గోత్రోద్భవస్య పడాల నర్సగౌడ్ నామధేస్య కుమారాణి నామ్య అనుపమా నామ్య అనుపమా అనూష్ గౌడ్ నామధేస్య రుగు మహర్షి గోత్రోద్భవస్య జలంధర్ నామధేస్య విజయా నామ్య భారద్వాజ గోత్రోద్భవస్య అభిజిత్ నామధేస్య నమ్రత నామ్య మోహన్ నామధేస్య లావణ్య నామ్య మౌనిక నామ్య శ్రీచక్ర సంచారిణి శ్రీచక్రరాజస్య శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాన్ని సమర్పయామి ఓం ఉభయమాదేవ సఖ కీర్తిష్ట మణినాశ ప్రార్థోస్తురాస్తే కీర్తివృద్ధిం దదామి ఓం స్వాహాయ నమః ఓం సుధాయ నమః
ओम नमः ओम दीप्ताय नमः ओम मुसदाय नमः ओम मुसधारिणे नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्षी नमः ओम क्षीरोदसंताय नमः ओम रुद्रप्रदाय नमः ओम बुद्धिर् नमः ओम मनसाय नमः ओम प्रणवाय नमः ओम अशोकाय नमः ओम भक्ताय नमः ओम दीप्ताय नमः ओम नवशोकविनाशिने नमः
ಏಕತ ಶ್ರೀ ಸೂತ್ರವತಿ ಜಯ ಸಹಿತ ಶ್ರೀ ವಿಶ್ವಕ್ಸೇನ ಸ್ವಾಮಿನಃ ಆರಾಧನ ಅಹಂ ಆಚಾರ್ಯ ಮುಖೇನ ಕಾರ್ಯವಿಷ್ಕೇ ವಿಶ್ವಕ್ಸೇನಾಯ ತೇ ನಮಃ
श्री सूत्रवते जया सहिता श्री विश्वक्सेन स्वामिनः एतत् पूजनेन सुप्रीणातु एतत् फलं सर्वं तव चरण अरविन्दयोः अर्पणम् अस्तु. यक्षदेवे नमस्कारं. లేచి నుంచునే ఇక్కడ తాంబూలాలు సర్దారు కదా. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణేశాయ నమః. వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీచక్రరాజస్థితాయై శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమో నమః. జయ గురుదత్త. ఆషాఢమాసం సందర్భముగా శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇందూరు నగరమునందు ఉన్నటువంటి లక్ష్మీదేవి సహితంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రమునందు శ్రీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భముగా 4 శుక్రవారాలు 4 రకాల అలంకారం జరుగుతూ ఉన్నాయి. జరిగినటువంటి శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరిగి ఉన్నది. ఈ శుక్రవారము పళ్ళతో అలంకారం జరిగి ఉన్నది. వచ్చే శుక్రవారము పూలతో అలంకారం జరుగుతుంది. ఆపై వచ్చే శుక్రవారము గాజులతో అలంకారం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొనాలి. ఈ యొక్క సేవ ఆషాఢమాసంలో అమ్మవారికి మనం చేసుకున్నటువంటి ఈ సేవ ఎంత ఫలితం ఇస్తుంది అంటే, మనకి మన ఇంట్లో ఉన్నటువంటి సకల దారిద్రాలను అలాగే మనకున్నటువంటి సర్వ సంకటాలను పరిహారం చేస్తుంది. అలక్ష్మి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది. ఆ ఒక్క పెద్దమ్మ తల్లి ఎప్పుడైతే అంటామో అమ్మవారిని మనం కొలుస్తామో ఈవిడ అక్క అయినటువంటి అలక్ష్మి అంటామన్నమాట. ఆవిడ బయటకు వెళ్ళిపోతుంది ఈవిని పూజించినట్లయితే. అలాగే మన ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా స్వర్ణ పుష్పార్చన అలాగే కుంకుమార్చన విశేషంగా అమ్మవారికి జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చినట్లయితే ప్రాతకాలమున సాయంకాలమున ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి మీరు అమ్మవారికి చక్కగా కుంకుమార్చన స్వర్ణ పుష్పార్చన జరిపించుకోవచ్చు. మీ పేరు గోత్రం చెప్పుకొని పూజ చేయించుకొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి మాసము, అలాగే శ్రావణ మాసం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి మాసములు. ఈ ఆషాఢమాసం ముఖ్యంగా మనము ఎందుకు అమ్మవారిని పూజిస్తాము అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే వివాహం అయి ఉంటుందో వాళ్ళు ఇంటికి వస్తారన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి మనం పూజ చేపిస్తూ ఉంటాం. ఎందుకని పూజ చేపిస్తాము అంటే, అమ్మవారిని ఒక్క శుక్రవారాలు చక్కగా తలస్నానం చేయించుకొని చేసిన తర్వాత పసుపు పూసుకొని మంచి చీర కట్టుకొని గాజులు బొట్టు పూలు అన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారిని పూజించమని చెప్తాం. ఈ శుక్రవారం మంగళవారం కూడా అమ్మవారిని పూజించినట్లయితే తనకి చక్కని సంతానం కలుగుతుంది, భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఉంటుంది. అలాగే ఆషాఢమాసంలో తన భర్తని వదిలిపెట్టి ఎప్పుడైతే అమ్మాయి పుట్టింటికి వచ్చిందో ఈ ఒక్క పుట్టింటికి వచ్చినప్పుడు తన భర్త అత్తమామ గుర్తొస్తూ ఉంటారు. అందువలన అమ్మవారిని పూజించినట్లయితే వారు మనసులో ఎప్పుడు తన భర్తని అత్తమామని అలాగే తమ యొక్క తోడుకోడల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ ఆడపడుచుని గుర్తు చేసుకుంటూ సుఖశాంతులతో వాళ్ళు ఉండాలని ఎప్పుడు కూడా ఆ ఒక్క ఇంటి అయినటువంటి కోడలు కోరుకుంటుంది. కాబట్టి ఆ కోడలు కోరుకున్న విధానంతో పుట్టింట్లో పూజ చేసుకోవడం వల్ల పుట్టింటి వాళ్ళు, అత్తవారింటిని తలుచుకోవడం వల్ల అత్తవారింటి వారు ఇద్దరు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అందువలన ఈ ఆషాఢమాసం అమ్మవారిని పూజించుకున్నట్లయితే ఇలా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి చక్కటి సంతానం కలుగుతుంది. ఆషాఢమాసంలో ఎలాగూ పుట్టింట్లో ఉండాలి మొదటి సంవత్సరం కాబట్టి, ఉండడం వలన అమ్మవారిని పూజ చేసుకోవడంతో పాటు తమ యొక్క మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని కూడా మనం పాటించిన వాళ్ళం అవుతాము. అలాగే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే 4 శుక్రవారాలు 4 అలంకారాలు జరుగుతాయి. శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి కూడా విశేష పూజ జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొనాలి. ఈ యొక్క సేవలలో మీరు పాల్గొని అమ్మవారి యొక్క అలంకారాలన్నిటికీ కూడా ఉభయంగా మీరు కట్టుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క సేవలో మీరు తరించాలని కోరుకుంటున్నారు.